हेलो మరిగించాలి ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఒక ఇడ్లీ పాత్రది తీసుకొని అందులో ఈ పూరీలన్నీ పెట్టుకోవాలి మనం ఆయిల్ లేకుండా ఇడ్లీని ఇలా కుక్కర్లో ఉడకబెట్టుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా మొత్తం అన్ని పూరీలు పెట్టుకున్న తర్వాత ఈ ఇడ్లీ టేని ఇందులో పెట్టేసి క్యాప్ పెట్టేసి स्टव मोत्तम सिम लो पेटी ओक 5 निमिषालु उड़कनिव्वाली चूशारु कदा इला उंटुंदी इप्पुडु दीनिकी वेनक वैपु कूडा टर्न चेसुकोनी रेंडु वैपुला समानंगा कुक अय्ये विधंगा वेनक वैपु टर्न चेसुकोवाली इला वेनक वैपु टर्न चेसुकोनी मल्ली क्याप पेट्टेसि ఒక 5 నిమిషాలు సిమ్ లో ఉడికించుకోవాలి 5 నిమిషాల తర్వాత చూశారు కదా పూరీలు ఎంత బాగా ఈ రోజు సెకండ్ వీడియోలో ఆయిల్ లేకుండా పకోడీని ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అవునండి నిజమే ఆయిల్ లేకుండా కూడా పకోడీని ప్రిపేర్ చేయవచ్చు కొంచెం లెంతి ప్రాసెస్ కానీ చాలా ఈజీ ప్రాసెస్ పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరికీ ఇష్టమే కాకపోతే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తామని కాస్త ఆలోచిస్తాము అంతే అందుకోసమని ఆయిల్ లేకుండా పకోడీ ప్రిపరేషన్ ని చూపిస్తున్నాను దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు తో శనగపిండిని తీసుకొని ఇలా జల్లడలో జల్లించుకోవాలి ఇలా పిండి మొత్తము జల్లడతో చక్కగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో ఒకటి కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి
అలాగే కట్ చేసిన 4-5 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు అలాగే ఒక పొటాటోని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా నిమిషాలు ఉంచాలి. చూశారు కదా, పకోడీ లోపల కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక స్టాండ్ ఇలా మధ్యలో పెట్టుకొని కేక్ బౌల్లో ఇలా పిండి మొత్తం వేసుకొని లీడ్ పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూశారు కదా చక్కగా రెడీ అయిపోయింది పకోడీ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూశారు కదా ఆయిల్ లేకుండా కూడా పకోడీని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. కాస్త లెంతి ప్రాసెస్, కానీ ఆయిల్ లేకుండా తినాలంటే ఇంత లెంతి ప్రాసెస్ తప్పదు కదా అండి. పకోడీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు, అందుకోసమని చాలా ఈజీగా పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. పకోడీ ఎలా వచ్చిందో ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.